అండే మా వీడియో వచ్చింది కొంచెం చూసి పెట్టండి, ఓ లైక్ కొట్టండి, షేర్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. వెయ్యరా పెయింట్ ఎయ్యరా, మేడంతా పెయింట్ ఎయ్యరా, ఆమూలా పామేయరా, ఈ పక్క పూసేయరా, ఇక మొత్తం వేసేయరా. నాన్నగారు పెయింట్ లో పడ్డ పందికొక్కలు అలా ఉన్నారటండి. పెయింట్ వేస్తే ఎలాగ అంటుకుంటుందా పిల్ల పందికొక్కు? ఛీ, ఏట్ నాన్నగారు ఏదో చిన్నపిల్లలాగా మీరు రాసుకుందే కాక నాకు కూడా రాశారు. ఏదో పంచులేస్తే ఎలాగే పోతాను. ఆ పూసేది అయితే ఇక్కడ మేడ మీద ఎందుకు? కింద గోడల మీద పోయింది. అసలకే పెచ్చులు రాలిపోయి ఉచ్చలు పోసే గోడల్లో ఉన్నాయి. ఇది పెయింట్ కాదరా, పనికి మాలేదవా? కూల్ సెమ్ నాకు ఫస్ట్ సెమ్ తెలుసు, సెకండ్ సెమ్ తెలుసు. ఈ కూల్ సెమ్ ఏంటండి? కూల్ సెమ్ అంటే నువ్వు కాలేజీలో ఫీల్ అయ్యే సెమ్ కాదరా, సమ్మర్ లో స్లాబ్ను సల్లగా ఉంచే సిమెంట్. ఇల్లు సల్లగా ఉంచడానికి మీరెందుకు ఇక్కడ సున్నంలో పడి వదొల్లేడు? ఒక ఏసీ కొని బిగించేస్తే సరిపోతుగా. ఒకటి ఇచ్చానంటే నువ్వు బిగిసిపోతావు. నువ్వు మీ అమ్మ కలిసి ఎలాంటి ఫిట్టింగ్ లేయో పెడతారని ముందే గ్రహించి ఒక సంచుడు సున్నం తీసుకొచ్చి మేడంతా వేసాను. ఈ దెబ్బకి ఇల్లంతా కాశ్మీర్ లో కూలెక్కేస్తుంది. ఖర్చు తక్కువ, కూలింగ్ ఎక్కువ, మీ కక్కుతు కూడా ఎక్కువే. హీటర్ కొనుక్కుంటున్నా, సున్నం సీసాలు ముంచేస్తాను. ఒరే మను, మేడమే బట్టలు ఆరేశాను, కొంచెం తీసుకొచ్చారా? ఇప్పుడు ఇవన్నీ ఎవడ తెస్తాడ్రా బాబు? ఒరే మను, వినబడిందా? బట్టలు. ఇతనేమో తిట్లు, ఈవిడేమో బట్టలు. ఏంటి నాకు ఈ పాటలు? ఒరే బా, ఎందుకమ్మా అలా చెవుకొచ్చిన మేకలా కేకలేస్తావు? ఇంకొంతసేపు ఆర్ని, ఎండిపడమే కాదు డైరెక్ట్ ఇస్త్రీ కూడా అయిపోతాయి. ఐస్ సీకే ఎంతకాలం అయిందో. ఈ హీట్ తగ్గాలంటే ఐస్ చేయకాల్సిందే. అనా ఐస్, అన్నా అనా, ఇక్కడెక్కడ వన్ లిమిట్ వచ్చేతనా. నాన్నగారు మీ కండలు పాపి కొండల్లో బలే దిట్టంగా ఉన్నాయండి. అయ్యి బాబోయ్, దేశముదురులో బండిలో బిగించేస్తున్నారు, చూసుకోండి జాబ్ చిరిగిపోద్ది. అసలుకి సీకిపోయిన పని సర్లే, ఏంటి ఇలాగాక పడుతున్నావు? రాక రాక ఇదిలోకి ఐస్ బండి వచ్చింది నాన్నగారు, మీరు కొంచెం డబ్బులు ఎత్తే కొనుక్కుంటాను. ఓస్ ఐసేనా, కింద నా రూమ్ లో తలుపైన కాతల హ్యాంగర్ కి నా చొక్కా ఉంటదిగా. ఎప్పుడో నా చిన్నప్పుడు కొన్నారు ఆ చొక్కాయినా? అది కదా, దాని పక్కనే నువ్వు పుట్టక ముందు కొన్నది ఉంటది. ఆ చొక్కా పైబొత్తాలు ఇప్పితే జోబీ వెనకాతలు ఇంకో సీక్రెట్ జోబీ ఉంటది, అందులో క్యాష్ ఉంది, ఇల్లు ఐస్ కొనుక్కో. పొగట్ట వర్కౌట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ నాన్నగారు, ఇంత సీక్రెట్ గా దాశారంటే ఖచ్చితంగా కట్ అయినా ఉంటది. ఈ బిల్లక ఆయనంత బిల్డప్ ఇచ్చింది. చెప్పరా తమ్ముడు ఏం కావాలి? సమంతా సెల్ నెంబర్ కావాలి, ఎత్తావేటి. బా, ఎటకారంతా ఎడిక్కిపోయి ఉన్నారా? ఐస్ కొనుక్కొని తినే సలబడతా. ఇందుకు ఏ రకాల ఐసులు ఉన్నాయన్నా? పొల ఐస్, పాల ఐస్, ఆరెంజ్ ఐస్, ద్రాక్ష ఐస్, మ్యాంగో ఐస్. ఇవన్నీ కాదు కానీ సేమియా ఐస్ ఉందా? ఉండడం ఏంటరా తమ్ముడు, ఈ డబ్బాలో అదే స్పెషల్ ఐటమ్ రా. మరి అది వదిలేసి అన్ని చెప్తావేటన్నా? ఎంత? 30 రూపాయలు రా. ఎన్నమ్మంటా? 30 రూపాయల? ఎందుకన్నా అంత రేటు? చెప్పాను కదరా మరి స్పెషల్ అని. స్పెషల్ అని అంత రేటు చెప్తావా? ఇంతకుముందు ఎంత ఉండేది? 30 రూపాయలు అడితే ఈ డబ్బా అంత వస్తుంది. ఆ రోజులన్నీ పోయారా తమ్ముడే? నీకు తక్కువలో కావాలంటే ఈ ఆరెంజ్ ద్రాక్ష తీసుకో. అదెంత? ఎంతరా? 10 రూపాయలా? 10 రూపాయల? అవును మరి, నీళ్లు తెప్పించి, గడ్డ కట్టించి, బద్దలు కొట్టించి, పుల్ల తిట్టించి, రంగు అంటించి ఈ పెట్టెలో తీసుకొచ్చి ఊరంతా తిప్పి తిప్పి అమ్ముతాం. మరి ఆ మాత్రం రేటు ఉంటది. చెప్పవులే, ఏ అన్ని పనులు చేసే అప్పట్లో రూపాయికి అమ్మేవారు. అరే తమ్ముడు, ఈ అదోసంతా వద్దు, నీకెందుకు ఎంతలో కావాలి అది చెప్పు. 2 రూపాయలు. 2 రూపాయలకి ఏం ఐదు రాదు. మరి ఏమవుతుంది అదే? ఈ పుల్ల వస్తుంది తీసుకో. అమ్మయ్యా, పొద్దున్నంతా పట్టుకుంటే ఇప్పుడు అయింది. లక్ష్మి, స్లాబ్ అంతా కూల్సమ్మ కొట్టేశాను. రోజు పడుకొని ముందు 4 చుక్కలు నీళ్ళు చల్లావంటే ఇంక ఇల్లంతా చల్లబడిపోద్ది. అవన్నీ ఎండ్లకు ఆగవండి, ఏ కూలరో ఏసీయో కొనొచ్చుగా. ప్రతి సంవత్సరం ఇదే డైలాగ్ చెప్పాలంటే బోరు కొట్టేస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, ఐఎమ్ పూరర్ దాన్ పూర్. నా గొంతు చించుకోవడం తప్ప ఈయన తీరు మార్చుకోవడం ఉండదు. ఇంక ఈ ఇంటికి ఏసీ వచ్చినట్టే. ఇదిగో లక్ష్మి, ఇక నుండి రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా క్యారెస్ తో పాటు ఈయన బార్లే నీళ్ళ బాటిల్ కూడా ఎట్టు, ఆడితో పాటు సలోక్ సబ్జా నీళ్లు, నీరసానికి నిమ్మకాయ నీళ్లు కూడా పెట్టాయి. అవన్నీ ఎందుకండి? ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమ్ముతారా? నువ్వు నోరుమయ్యి, బయటికి వెళ్తానే బుర్ర హీట్ ఎక్కిపోతుంది, కొంచెం ఎన్ని తాగితే సలవ చేస్తుంది. అబ్బో, మరి దానికి ఎందుకు ఇన్ని డబ్బులు వేస్ట్? మీ బుర్రకు కూడా కొంచెం సొన్నం రాసుకోండి, మన ఇల్లులాగే చల్లగా ఉంటుంది. అబ్బా.
ఇంట్లో వేడి, ఒంట్లో వేడి, క్లైమేట్ ఏమో మూడి, ఇదంతా మా మామయ్య గారి చేతపడి. ఛే, ఆ అటక మీద ఉన్న ఊరకాయ జాడి ఇచ్చి కొట్టేలాండి. హలో, ఏటబ్బా ఏం చేస్తావు దజ్జాగా? పిసుక్కుంటున్నాను బాబాయ్. పిసుక్కుంటాను వా. ఏం పిసుకుంటున్నావు దజ్జాగా? నిమ్మకాయలు పిసుక్కుంటున్నాను బాబాయ్. ఎండ మండిపోతుంది కదా, నిమ్మకాయ రసం కలుపుకుంటున్నా. ఓరోరోరా, ఎంత కష్టం వచ్చిందిరా నీకు దజ్జాగా? అంతా మీ ఫ్యామిలీదే బాబాయ్. ఓర్ ఇంకెంతలేరా, కొన్ని రోజులు ఓపి పడితే అయిపోద్ది దజ్జాగా. ఏంటి బాబాయ్ అయిపోయేది దజ్జాగా? ఇక్కడ మాకు దోహ తీరిపోతుంది దజ్జాగా. కొత్తగా పెళ్ళైంది కదా ఫ్యామిలీ అని చెప్పి ఫ్లాట్ తీసుకున్నాను. ఆ ఓనర్ గారు 10 రోజుల నుంచి మీ ఆవిడ ఎక్కడా కనిపించట్లేదు అని దొబ్బేస్తున్నాను. ఆడు రేపో మాపో నేను బ్యాచులర్ అనుకుని బయటికి గెంటేసేలా ఉన్నాడు. మీకేం తెలుసు బాబాయ్ మా హైదరాబాద్ బ్యాచులర్ కష్టాలు. ఎందుకే అంత టెన్షన్ అయిపోతాను? పెళ్లి ఫోటోలు చూపించచ్చు కదా దజ్జాగా. పెళ్లి ఫోటోలా? ఎక్కడొచ్చాయి బాబాయ్? ఫోటోగ్రాఫర్ ఖర్చు ఓసీలో పోద్దని ఆలిని మా నాసీగాడిని పెట్టారు. ఆడు మాకు పిచ్చి పిచ్చి ఫోటోలు అన్ని తీసి ఇప్పుడు ఫోన్ ఎత్తడం మానేశాడు. ఆ ఆసీగాడి దగ్గర నుంచి ఫోటోలు తెచ్చుకోవడం కన్నా ఆస్కార్ తెచ్చుకోవడం ఈజీ బాబాయ్. సరే సర్లే, ఆడు ఎక్కడున్నాడు కనుక్కుంటాను లేను కదా దజ్జాగా. మన అదే మన జనగణ మన అదే మన పెరట్లోనే నైట్ వేసుకున్న పాప ఉంది కదా. ఏంటి, పెరట్లో పాప 90 వేసిందా? చెచ్చే, పాపలు బాగా చెడిపోతున్నారనుకో. నేను అన్నది 90 కాదా దజ్జాగా, 90. 90? ఈ ప్రపంచంలో 90 అంటే ఎవరికైనా గుర్తొచ్చేది పంకజం? ఆ జామే ఓర్ నీ బ్రెడ్ లో నా జాము. అది పాప ఏంటి బాబాయ్? పెద్ద పేప. పాపో పేపో. కొంచెం ఆ పాప నెంబర్ ఎత్తువాడు దజ్జాగా. పంకజం అంటే నెంబర్ నీకు దేనికి? మన ఊరు వచ్చినప్పుడు బాండాలు పంపించమన్న దజ్జాగా. అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోయా? ఓహో, సర్లే బాబాయ్, నేను నీకు నెంబర్ పంపించాలంటే నువ్వు నాకు ఇంకోటి పంపించాలి. ఏటదే, త్వరగా చెప్పే పంపించదు దజ్జాగా. లిల్లీని పంపించే బాబాయ్. ఏ అలాగలగవు దజ్జాగా. ఏ మా బావ ఒప్పుకోడే, ఏదైనా 90 రోజుల తర్వాత దజ్జాగా. అయితే నీకు కూడా నెంబర్ 90 రోజుల తర్వాతే దజ్జాగా. ఇలాగిచ్చాడే దజ్జాగా. అబ్బబ్బబ్బా, ఈ వేసవకాలం వస్తే చాలు, ఎండతో వేడొస్తుంది, వేడితో చెమట వస్తుంది, చెమటతో చెమటకాయలు వస్తాయి, అవి గోగుతుంటే మంట వస్తాయి. మండిపోతుందిరా బాబు. లక్ష్మి లక్ష్మి, ఇక్కడ ఒక టెర్మికూల్ డబ్బా ఉండాలి. అది ఎప్పుడో అయిపోయిందండి. కొన్ని 3 ఏళ్ళు కూడా అవ్వలేదు, అప్పుడే అయిపోయిందా? రాసుకుంటున్నారా పోసుకుంటున్నారా? ఆ విషయం మీ అబ్బాయిని అడగండి. ఈయన అడిగి బొక్కే, మార్కెట్కి వెళ్ళి కొత్తది కొనుక్కోవడం బెటర్. లక్ష్మి, నేను మార్కెట్కి వెళ్తున్నాను, తలుపు దగ్గరికి వేసుకో. అయ్యి బాబోయ్, ఏదో అనుకున్నాను కానీ ఎండ మండిపోతుంది. ఈ సూరిబాబు గారు కొట్టేయండి, మూస్తుంది ఈ ఎండకు. పాపం వీళ్ళు కూడా షాపులు మూసుకుని వెళ్ళిపోయారు అనుకుంటా. సర్లే, అలా సెంటర్ దాకా నడుద్దాం. చె, పక్కనే కదా ఎందుకు పెట్రోల్ బొక్క అని చెప్పి బండి వేసుకుని రాలేదు. ఈ ఎండలో సెంటర్ దాకా నడిచేసరికి దోళ్ళు తీరిపోతుంది. అయ్యి బాబోయ్, ఏదో చల్లగాలి శరీరానికి తగలకపోతే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. అబ్బా, ఇది ఏటీఎం కాదు, నా ఏసీఎం. సమ్మర్ లో సిమ్లాకి వెళ్ళినట్టు ఉంది. ఎలాగో ఎవడో లేడు కాబట్టి ఒక అరగంట ఇక్కడే గడిపేద్దాం. హలో హలో. ఏంటయ్యా, లోపల ఆల్రెడీ మనిషిని ఉన్నాను కదా, వచ్చేస్తావేంటి లోపలికి? ఇలాగా అరగంట నుంచి లోపలే తచ్చాడేస్తున్నారు, ఇంకెంతసేపు వెయిట్ చేయాలని లోపలికి వచ్చేసాను. అంటే అది నా కార్డు లేదో ప్రాబ్లం అనుకుంటా, డబ్బులు రావట్లేదు. అవునా? అవును, నీ కార్డు గీకో. ఏంటి గీకేదికుండో, నేను వచ్చింది క్యాష్ కోసం కాదు. మరి ఏసీ కోసం. సరిపోయింది, నేనే అనుకున్నాను అందరూ ఇలాగే తగలడ్డారనమాట. ఈ వేడికి తడి తట్టుకోవట్లేదు, ఇదేమో తిరగట్లేదు. తప్పు లేదు, నువ్వేం చేస్తావులే, నీ వయసు అలాంటిది, ఎప్పుడో బేబమ్మ బాలింతగా ఉన్నప్పుడు కొని ఉంటారు నిన్ను. నీకు ఎలాగో ఓపిక లేదు కదా, నేనే తిప్పుకుంటానులే. ఎండాకాలం ఎండలు, ఎండిన ఆకులు కుప్పలు, ఎండాకాలం మంటలు, ఎండిపోయిన వాగులు, ఎండాకాలం తెప్పలు, ఎంతని చెప్పను బాలలు. అబ్బా, జబ్బనెప్పేటత్తుంది బాబోయ్, ఇదంతా మన వల్ల కాదు.
కడుపులో మేతడితే గానీ ఊతరాదు. అమ్మా వంట అయిపోయిందా? అయిపోతుందిరా, 10 నిమిషాలు. 10 నిమిషాలు 10 నిమిషాలు అని ఇప్పటికే 10 సార్లు చెప్పావు, ఇంకెంతసేపే బాబు? ఎంతకే అక్కడ వంట చేస్తున్నావా లేదా వంటలకు సీరియల్ చూస్తూ కూర్చున్నావా? అబ్బా బయటకన్నా ఈ వంటగదిలో అయితే ఇంత వేడిగా ఉంది. ఓ పక్క ఎండ వేడి, ఇంకో పక్క పొయ్యి వేడి, ఎలా తట్టుకోగలుగుతున్నావు అమ్మా? అమ్మని కదరా అలవాటైపోయింది. మీ ఆకలి ముందు ఈ ఆవిరిలేం పెద్ద లెక్క కాదురా. పోనీ నన్ను ఏమన్నా సాయం చేయమంటావమ్మా? ఆకలని అరుస్తున్నావు కదరా, ఇప్పుడు ఈ పనులన్నీ నీకెందుకు? నువ్వు వెళ్ళి హాల్లో కూర్చోనండు, 5 నిమిషాల్లో తెచ్చేస్తా. కొట్టు కొట్టు కొట్టు, ఈ సంఖ సాపి కొట్టు, ఏ కొట్టు కొట్టు కొట్టు, ఆ మెళ్ళ ఉంచి కొట్టు, ఏ కొట్టు కొట్టు కొట్టు, ఆ బాడీ ఎంత కొట్టు, చల్లని చల్లని డర్మీ కూలిది. నాన్నగారు నాకు కూడా ఈ మీద చెమటకాయలు వేసేయండి, కొంచెం పౌడర్ ఇస్తారా కొట్టుకుంటాను. చెమటదద్దమ్మా, నీకు చెమటకాయలు అయిపోతే ఇంకేం వేస్తాయిరా? ఇవాళ ఎండలో 5 ఐదులు తిరుగుకున్నాను, ముట్టావో ముట్టుకెళ్ళి ఇట్టేస్తాను. నాన్నగారు సీన్ ఏదైనా నాకు దొబ్బులు ఎట్టాలని మీద ఒట్టెట్టుకున్నారు కదా. సర్లే ఏడకలే గాని చేపట్టు, పౌడర్ పిండితాను. రాసుకో, ఎక్కడ కావాలన్నా అక్కడ రాసుకో. ఇది బొట్టెట్టుకోవడానికి కూడా సరిపోదు, దీన్ని ఎక్కడ రాసుకోవాలి నాన్నగారు? ఏది మనకు సరిపడినా దొరకదురా, మనమే సరిపెట్టుకోవాలి. ఆ మీకే చల్లగా ఉంది, సూక్తులు బాగా చెప్తున్నారు. ఇక్కడ నాకు ఈ మంటెక్కిపోతుంది. అయినా మిమ్మల్ని కాదు, ఈ దేవుణ్ణి అనాలి. దేవుడా ఈ ఎండలేంటి స్వామి, తట్టుకోవడం మా వల్ల కావట్లేదు. మా నాన్న తిట్టేట్టు నేనే కనుక నిజంగా పనికి మానవుడిని, పొరం పోటీ గాలేదని అయితే పెద్ద గాలులతోటి ఉన్నపలంగా వర్షం పడిపోతుంది. చూసావారా, ఈ డాడే కాదు పైన ఉన్న గాడు కూడా నువ్వు ఎదవంటే ఒప్పుకున్నాడు. ఒరే మను, మేడమే బట్టలారేశాను రా, తడిసిపోతాయేమో, త్వరగా తీసుకురారా. మేడం అంటే గుర్తొచ్చింది, పొద్దున్నే కూల్సమ్మంతా పావాను, ఈ వర్షాన్ని కొట్టుకుపోతుందేమో, తరదా పట్టుకుని బైక్ బదరా. అమ్మో నా శ్రమ నా సొమ్ము, 2 సగం కరిగిపోయి. రే సరిగ్గా పట్టరా. పడుతున్నాను నాన్నగారు, పడుతున్నాను కదా నాన్నగారు, రాయిచ్చి కొడతారు. నేనెక్కడ కొట్టానరా? అబ్బా అబ్బా, నువ్వేంట్రా నన్ను కొడుతున్నావు? కొట్టింది నేను కాదు నాన్నగారు, వడగళ్ళు. వేసవకాలంలో వడగళ్ళు లేట్రా. అన్నగారు మీరు ఇక్కడ డిబేట్లు పెడితే కూర్చుంటే ఈ ఐస్ బెట్టలు మనకు తగిలేసి బుర్రలు బొక్కలాడిపోతాయి. కానీ సిమెంట్ పోతుందిరా. ఈ సిమెంట్ గురించి ఆలోచించి ఆగితే మన బాడీకి సిమెంట్ కట్టలు వేయించుకోవాల్సి వస్తుందండి. ఊరుకోరా, ఈ చిన్న చిన్న వడగళ్ళు మనల్ని ఏం చేసేస్తే. అబ్బా ఇదేంట్రా ఇంత సేజులో పడింది, ఇంకెక్కడ ఉండడం నేయించరు, పద వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ నాన్నగారు, బాగా అడ్డారు. మీ అబ్బా నాన్నగారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా అబ్బా మీరే. నీకు ఎదురు డైలాగులు చెప్పాను, దోపిక లేదురా, కింద డిస్కులు జారిపోయాయి. పైన సిమెంట్ కొట్టుకుపోద్దని పట్టుకెళ్లారు, ఇప్పుడు చూసారా మనం కిందకి ఎలా కొట్టుకొచ్చామో. కక్కుత్తుగా ఉంటే ప్రకృతి కూడా ఇలాగే పెగబడుతుంది నాన్నగారు.